హుజూర్నగర్ టికెట్ తనకే ఇవ్వాలంటోంది టీఆర్ఎస్ నేత శంకరమ్మ. హుజూర్నగర్ కు ప్రస్తుతం పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో గట్టి అభ్యర్థిని పెట్టే ఆలోచనలో ఉంది టీఆర్ఎస్ అధిష్టానం. మరోవైపు ఈ మధ్యనే టీఆర్ఎస్ లో చేరిన సైతిరెడ్డి నియోజకవర్గంలో ప్రచారం చేసుకుంటున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన శంకరమ్మ టికెట్ వేరే వాళ్లకు ఇవ్వటానికి వీల్లేదని చెబుతోంది. ఒకవేళ వేరే వాళ్లకు టికెట్ ఇవ్వాల్సి వస్తే సైతిరెడ్డికి కాకుండా ఇతరులకు ఇవ్వాలంటోంది. సీటు కోసం ఎన్ఆర్ఐ సైతిరెడ్డి మరి ప్రతి ఒక్కరూ ప్రజలను మోసం చేసుకుంటూ అక్కడ నడిచేది ఒకటి చెప్పేది ఒకటి అని చెప్పి మరి కేసీఆర్ నాకు టికెట్ ప్రకటించిన సంవత్సరం కిందనే పరిచయం, మొన్నటే టికెట్ ప్రకటించినట్లు మీకేమన్నా కేసీఆర్ కానీ ఇంకోవరైనా ప్రకటించింది ఉంటే తీసుకొచ్చి మీడియా ముందు పెట్టాలి. కానీ ప్రజలు మోసం చేయొద్దు. రోజు ఒక రకమైన ప్రజలు మోసం చేసుకుంటే ఉజునగర్ కాల్సేసి తిరిగితే మాత్రం నిన్ను తరిమి కొడితే మళ్ళా పోయి పేదలా పడుతుంది. ఎందుకంటే ఒక బీసీ మహిళ అమరవీరు తల్లి మీద నీ సాయశక్తిగా సాయం చేసి గెలిపించేది పోయి నాకు ఒకవేళ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఓడియాలంటే నీ నుంచి కాదు, నీ అయ్య నుంచి కూడా కాదు. ఓడిస్తే శంకరమ్మనే ఓడిస్తుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి. గట్టి పోటీచ్చేది శంకరమ్మని. నీ ఎన్ఆర్ఐ కాదు, నువ్వు సైతిరెడ్డి కాదు, నీ సైకోగ్రహం కాదు. ఈ రోజు నుంచి మేము అభ్యర్థి గారిని కూడా రంగంలో దించుతున్నాం, అధిష్టానం దృష్టి తీసుకుపోతాం. 4వ తారీఖుకి ప్రజల్ని ఎట్లా తరలించాలని చెప్పేసి ముఖ్య కార్యకర్తల సమావేశం లక్ష్మణ సింహ ఫంక్షన్ హాల్లో పెట్టుకుంటున్నాం. మరి 3వ తారీఖు ఏమో మీటింగ్.